అనేది పనిచేస్తుంది. 2017లో కేంద్రం ఇస్తున్నటువంటి సబ్సిడీ కార్యక్రమాలకు ఒక కమిషన్ ఏర్పాటు చేయండి అని మన మొత్తం భారతదేశంలోని 29 స్టేట్లలో ఈ కమిషన్ ఏర్పాటు చేయడం 2017 నుంచి ప్రారంభమైంది. 2017లో స్వర్గీయ జేఆర్ పుష్పరాజ్ ఎక్స్ మినిస్టర్ ఆయన ఉన్నారు. ఆయన తర్వాత రెండవ చైర్మన్ గా 2022 March 28 నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఒక 4-line డిపార్ట్మెంట్స్ మీద వర్క్ చేస్తుందండి. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ICDS, MDM అండ్ వెల్ఫేర్ హాస్టల్స్ అండ్ పిఎం మాతృ వందన యోజన. గర్భిణీ స్త్రీలకు మొదటి డెలివరీకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 5,000 రూపాయల పథకం, డెలివరీ తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం 1,000 రూపాయలు ఇస్తుంది. డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ PDS. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో సహాయ రేషన్ చర్యగా ప్రవేశపెట్టబడింది. 1960లకు ముందు PDS ద్వారా సాధారణంగా ఆహార ధాన్యాల దిగుమతులపై ఆధారపడి ఉండేది. 1960లలో ఆ కాలంలో ఆహార కొరతకు ప్రతిస్పందనగా విస్తరించబడింది. ఈ సార్వత్రిక పథకం పరిణామం చెందింది. 1990వ దశకంలో కొండలు మరియు దుర్గమ ప్రాంతాలలో ప్రజలకు ఆహార ధాన్యాల ప్రాప్యతను మెరుగుపరచడానికి మరియు పేదలను లక్ష్యంగా చేసుకోవడానికి ఈ పథకం పునరుద్ధరించబడింది. ఆహార ధాన్యాలు రైతుల వద్ద సేకరించబడతాయి, రాష్ట్రాలకు కేటాయించబడతాయి, తద్వారా రేషన్ దుకాణాలకు మరియు రేషన్ జాతీయ ఆహార భద్రత చట్టం 2013 రూపొందించింది. పేద కుటుంబాలకు చట్టబద్ధమైన హక్కును అందిస్తుంది. ఈ చట్టం యొక్క చిక్కులను అర్థం చేసుకోవడానికి నోట్ రైతు నుండి లబ్ధిదారునికి ఆహార సరఫరా గొలుసును మ్యాప్ చేస్తుంది. టీపీడీఎస్ అమలుకు సవాల్ చాలా ల్యాప్సెస్ ఉన్నాయి. చాలా అంటే వాళ్ళకి